అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరును మీరు చూశారు కదా, బాబా బామర్తుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినా. శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు, వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు, మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకు అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం, మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది, ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు, వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకి వెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరూ. ఓ అరగంట అయినాకు పెద్దావిడ ముసలావిడ అట్లకెళ్ళి పోత పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు సజ్జలు లేవు, ఎందుకు ఎగిరి ఎగిరి దంచుతురు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు అట్లున్నాయి, ఆడ విషయం లేదు. ఎగిరెగిరి దంచినా ఎగరకుంట దంచినా ఆడు ఉన్నదంతా గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద. ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తల్లిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలని కూలగొట్టి కట్టిండ్రు. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుండంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టానని చెప్పినా,